అభిరుచి పన్నీర్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ కొత్తగా ఉంది కదండి, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి. పన్నీర్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా మనం అన్నం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా నూనె, సన్నగా తరిగిన ఉల్లికాడలండి, అలాగే దీంట్లో క్యాప్సికం అండి. సో ఇది కాస్త వేగాలండి మనం. ఓకే, రాజ్ గారు వేగిపోయినట్టేనా? సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు. ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా సోయా సాస్, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఇప్పుడు చివరగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. అంతే, మొత్తం వండుకునేలా కలిపేసుకోవాలి. అవునండి. సో దీంతో పాటుగా రైస్ కూడా, అంటే రైస్ యాడ్ చేసిన తర్వాత కాసేపు అలా వేగితే ఆ ఫ్లేవర్స్ బాగా ఆ రైస్ పట్టేస్తుంది. రెడీ అయిపోయింది. ఓకే, ఓకే అండి. గార్నిష్ లాగా మనం మళ్ళీ ఉల్లికాడ. ఓకే ఓకే అండి, ఫ్రైడ్ రైస్ రెడీ. పన్నీర్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ డిఫరెంట్ కాంబినేషన్లో చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి.